అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలంలోని మిడతూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ రాజశేఖర్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి హిందూపురానికి వెళ్తున్న కారు మిడతూరు గ్రామ సమీపంలోకి రాగానే ముందు టైరు పేలింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అశోక్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. పెద్దవడుగురు మండల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయము NH-44 నేషనల్ హైవే మీద మిడతూరు గ్రామ సమీపంలో అమోక్ డాబా పక్కన ఒక కారు I-20 కారు AP-02AU-0777 కారు ముందర టైరు ఎడమ వైపున ముందర టైరు బరస్ట్ అయ్యి పొలంలోకి వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు 100 మీటర్లు కారు ఒక 4-5 పల్టీలు కొట్టి అందులో ఉన్న అశోక్ అనే వ్యక్తి వెనక బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్నాడు. అతను గ్లాస్ పగిలిపోయి కింద పడడం జరిగింది. ఈ ప్రమాదంలో అశోక్ అక్కడికక్కడే మరణించడం జరిగింది.